విశాఖ జిల్లా పాడేరు దామనపల్లి పంచాయతీ పరిధి గ్రామాలలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లు భాగ్యలక్ష్మి దొడ్డికొండ గ్రామంలో లీనాబర్డ్ పథకం ద్వారా 24 లక్షలతో మంచినీటి ట్యాంకు కులాయిలను ప్రారంభించారు. అనంతరం మాడెం గ్రామంలో హార్టికల్చర్ వారిచే వేసిన యాపిల్ తోటను సందర్శించారు. యాపిల్ తోట ఉత్పత్తి మరియు ఆర్థిక లాభాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. లింగవరం గ్రామంలో పేదలకు కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి గిరిజన వికార ట్రస్ట్ ఆధ్వర్యం పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మరియు హార్టికల్చర్ అధికారులు, మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్, యువజన నాయకులు, దామనపల్లి సర్పంచ్ కుందారి రామకృష్ణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, గిరిజన వికాస్ స్థాపకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టర్మరిక్ ఇదేనా?